ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. గోరఖ్పూర్ ఫూల్పూర్ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ పూర్తిగా వెనుకబడింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య రాజీనామాలతో ఆ పదవులకి ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీని ఓడించేందుకు ఎస్పీ బీఎస్పీ సభ్యులు ఏకమై ఎన్నికల్లో సహకరించుకున్నారు. ఈ రెండు ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటమెదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే గోరఖ్పూర్ కౌంటింగ్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎలక్షన్ కమిషన్ తీరుపై ఎస్పీ శ్రేణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మీడియాని అక్కడి నుంచి బయటకు పంపించేయడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని రౌండ్లలోనూ ఎస్పీ అభ్యర్థికి పూర్తి మెజారిటీ వచ్చినా ఈసీ డిక్లరేషన్ ఇవ్వడం లేదని ఆందోళన చేస్తున్నారు. ఇదే అంశం పార్లమెంట్ లోక్సభ సమావేశాలను సైతం ఇప్పటివరకు కుదిపేస్తూ వచ్చింది. దీనిపై మరింత సమాచారం విశ్లేషణ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రావిపాటి విజయ్ అందిస్తారు. విజయ్ గారు, కేవలం ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్, ఫూల్పూర్ ఈ రెండు కూడా కీలకమైన స్థానాలు. ఈ రెండే కాక పొరుగున్న బీహార్ అరారియా లోక్సభ స్థానంలో కూడా ఆర్జేడీ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఎన్నికల సరళికి సంబంధించి పార్లమెంట్లో కూడా ప్రజాస్వామ్యాన్ని కొనియేదంటే ఇంతసేపు విపక్ష సభ్యులు, ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ చెందిన విపక్ష సభ్యులు చేసిన ఆందోళన, ఎన్నికల సరళిపై ఈ ఫలితాలపై మీ విశ్లేషణ ఏమిటి? ప్రతి చూడటానికి ఒక మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు, ఒక రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫలితాలు లాగా కనిపిస్తున్నా కూడా దీని రాజకీయ ప్రాధాన్యత మాత్రం చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. ఎందుకంటే గోరఖ్పూర్ పార్లమెంట్ నియోజకవర్గం స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో దాదాపు గత 2014లో జరిగిన ఎన్నికల్లో 312,000 ఓట్ల మెజారిటీ తోటి యోగి ఆదిత్యనాథ్ అక్కడి నుంచి గెలుపొందడం జరిగింది. అటువంటి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ట్రైలు ఎస్పీ క్యాండిడేట్ లీడింగ్ లో ఉన్నారు. బీజేపీ సెకండ్ పొజిషన్ లో కంటిన్యూ అవుతుంది. గోరఖ్పూర్ లో ఎస్పీ ఆధిక్యంలో ఉంటే ఫస్ట్ రౌండ్ లో బీజేపీ ఆధిక్యంలో ఉన్న నెక్స్ట్ రౌండ్ లో ఇమీడియట్ గా ఎస్పీ మళ్ళీ అక్కడి నుంచి ఆధిక్యంలోకి వచ్చింది. మీరు ఇందాక అన్నట్టుగా ఇమీడియట్ గా అక్కడ మీడియాని అనౌన్స్ చేయకపోవటము, లోపల ఏదో గోరఖ్పూర్ లో ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక భావన ఏర్పడింది. అయితే తర్వాత సమాజ్వాదీ పార్టీ అక్కడ ఆధిక్యంలో కొనసాగుతుంది ప్రస్తుతం గోరఖ్పూర్ లో. ఫూల్పూర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 2014 ఇక్కడ కూడా డిప్యూటీ సీఎం గా ఉన్న కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రస్తుతం డిప్యూటీ సీఎం ఉన్నారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెందినటువంటి నియోజకవర్గాలు రెండు కూడా. ఫూల్పూర్ లో గత 2014 ఎన్నికల్లో 300,000 పైగా ఓట్ల మెజారిటీ తోటి గెలిచిన బీజేపీ ప్రస్తుతం అక్కడ వెనకబడింది. దాదాపు ఇప్పటికే 14-15 వేల లీడ్ సమాజ్వాదీ పార్టీకి వచ్చింది. అక్కడ ఉత్తరప్రదేశ్ పరంగా చూసినప్పుడైతే డెఫినెట్ గా చాలా పెద్ద సెట్ బ్యాక్ గా చూడాలి. ఓటర్ టర్నౌట్ తక్కువగా ఉంది అని బీజేపీ చెప్పుకుంటున్నప్పటికీ కూడా మరి ఓటర్ టర్నౌట్ ఎందుకు తక్కువగా ఉంది అనేది కూడా ఒక పెద్ద కారణం. బీజేపీ అధికారంలో ఉంది, స్వయంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు కాబట్టి సహజంగానే పార్టీ శ్రేణులు అన్ని కూడా చాలా ఉత్సాహంగా పనిచేయాలి. ప్రత్యేకించి గోరఖ్పూర్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి చాలా ఎక్కువ పర్యాయాలు పర్యటించారు. అక్కడ చాలా బహిరంగ సభల్లో కూడా ప్రచారం చేశారు. అయినా కూడా ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే డెఫినెట్ గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిణామాల ప్రభావం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికే దీన్ని పరిమితం చేయాలని మరి బీజేపీ నాయకత్వం చూస్తుందో చూడాలి. ఎందుకంటే ఇక్కడికి ఎవరు ప్రధానమంత్రి క్యాండిడేట్ మన ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరో ఉండొచ్చి ప్రచారం చేయలేదు. ఉప ఎన్నికలు కాబట్టి సహజంగానే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నాయకులే చూసుకోవాల్సిన అంశంగా భావించారు. ఒక రంగా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ కూడా అవుతున్నటువంటి నేపథ్యంలో ఇది నిజంగా ఎదురుదెబ్బే. బట్ ఇది ఒక రాష్ట్రానికే పరిమితమైనటువంటి రిజల్ట్ కాదు. దేశవ్యాప్తంగా నిన్ననే సోనియా గాంధీ నివాసంలో దాదాపు ఒక 17-18 పార్టీలని ఆమె పిలిచి ఒక విందు భేటీ నిర్వహించారు. దానికి ఒక యాంటీ మోడీ ఫ్రంట్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఇందులో మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, మాయావతి వీళ్ళు ముగ్గురు కూడా హాజరు కానప్పటికీ కూడా సోనియా గాంధీతో నిన్న జరిగిన విందు మీటింగ్ కి వాళ్ళ పార్టీల ప్రతినిధులను పంపించారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ఒక ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంట్ రావాలి, కాంగ్రెస్ కి బీజేపీకి వ్యతిరేకంగా అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో
సమాజ్వాదీ పార్టీ ఈ ప్రత్యేకించి చూడాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో బహుజన్ బీఎస్పీ పార్టీ సమాజ్వాదీ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఇక్కడ యాక్చువల్ గా వాళ్ళకి రాజ్యసభ సీటు విషయంలో సమాజ్వాదీ పార్టీ అవసరం బీఎస్పీకి ఉంది కాబట్టి బీఎస్పీకి రాజ్యసభ ఎన్నికల్లో కనుక సహకరించేటట్లయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మేము సమాజ్వాదీ పార్టీకి మద్దతిస్తామని బీఎస్పీ చెప్పే నేపథ్యంలో రెండు చోట్ల కూడా బహుజన సమాజ్వాదీ పార్టీ క్యాండిడేట్లు పెట్టకుండా ఎస్పీకి సపోర్ట్ చేసింది. దీన్ని బట్టి అర్థమవుతుందంటే ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల యాంటీ మోడీ ఫ్రంట్ కనుక ఫామ్ అయితే సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ కలిస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది మన కళ్ళెదురుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది అప్లికబుల్, దేశం అంతా కూడా దీన్ని అప్లికబుల్ చేస్తే ఎట్లా ఉంటుందని కనుక రేపు కనుక యాంటీ మోడీ ఫ్రంట్ అనేటువంటి కాన్సెప్ట్ లో లేదా యాంటీ బీజేపీ ఫ్రంట్ అనే కాన్సెప్ట్ లో రాజకీయ పార్టీలని ఆలోచించడం మొదలు పెడితే డెఫినెట్ గా ఇది బీజేపీకి రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరమైన పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక బీహార్ కు సంబంధించి చూస్తే అరారియ సిట్టింగ్ ఆర్జేడీ సీటే అది సిట్టింగ్ యాక్చువల్ గా, అక్కడ కూడా ప్రస్తుతం ఆర్జేడీ లీడింగ్ లో ఉంది, బీజేపీ ఎక్కడేమీ గెయిన్ చేయలేకపోయింది. ఒక రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు, ఒకటి జహనాబాద్ ఒకటి బబువా, ఈ రెండు చోట్ల కూడా రెండు కూడా సిట్టింగ్ సీట్స్ జహనాబాద్ ఆర్జేడీ అభ్యర్థి సరిపోవడం వల్ల జరిగినటువంటి చోట అక్కడ ఆర్జేడీ లీడింగ్ లో ఉంది, బబువాలో బీజేపీ లీడింగ్ లో ఉంది. కాబట్టి పెద్దగా బీహార్ లో పెద్ద చేంజ్ కనిపించలేదు యాజ్ ఇట్ ఈజ్ గా ఆర్జేడీ. కానీ ఆర్జేడీలో ఇంత సంక్షోభం ఉండి లల్లూ ప్రసాద్ జైల్లో ఉండి ఇంత నేపథ్యంలో కూడా ఆర్జేడీ అక్కడ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటూ వెలగలుగుతుంది అంటే డెఫినెట్ గా సంప్రదాయ ఓటు బ్యాంకు లేకపోతే అక్కడ ఉన్నటువంటి రకరకాల సమీకరణాలు అవన్నీ కూడా వర్కౌట్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏదో బీజేపీ హవా నడుస్తా ఉంది, రాబోయే రోజుల్లో ఇంక ఎదురు లేదు అనుకునేటువంటి పరిస్థితి అయితే లేదు అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. బీహార్ కు సంబంధించి పెద్ద మనం ఎనాలిసిస్ కంటే కూడా యూపీకి సంబంధించినటువంటి పరిణామాలే చాలా తీవ్రంగా ఉన్నాయి. బట్ ఒకటి పోలింగ్ పర్సంటేజ్ బాగా తక్కువగా ఉన్న మాట అయితే వాస్తవం, ప్రత్యేకించి ఫూల్పూర్ లో అరౌండ్ 35-36 అంటారు, గోరఖ్పూర్ లో అరౌండ్ 44-45% ఓటింగ్ రావడం వల్ల అర్బన్ ఓటర్ల టర్న్ అవుట్ తక్కువగా ఉంది, రూరల్ ఓట్లు ఎక్కువగా పోలేని కాబట్టి ఎస్పీ బీఎస్పీ కలయిక వల్ల ఇది జరుగుతుందని బీజేపీ వాళ్ళతో సరి చెప్పుకున్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా యాంటీ బీజేపీ ఫ్రంట్ ఫామ్ కావడానికి ఈ ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు వస్తున్నటువంటి రెండు ఉప ఎన్నికల ఫలితాల యొక్క ట్రెండ్ ను బట్టి దానికి మరింత బలోపేతం కావడానికి అవకాశం. బహుశా మనం ఈ రిజల్ట్ తర్వాత ఒక వితిన్ 1-10 డేస్ లోనే మనం యాంటీ బీజేపీ ఫ్రంట్ మీటింగ్ ని ఇంకొక మీటింగ్ నెక్స్ట్ మీటింగ్ నిన్న జరిగిన దానికి కంటిన్యూషన్ మీటింగ్ మనం చూడొచ్చు, అటువంటి పరిణామాలు చోటు చూసే అవకాశం కూడా ఉంది. బట్ ఓవరాల్ గా చూసినప్పుడు ఇది కేవలం రాష్ట్రానికే పరిమితం అని బీజేపీ అనుకుంటే మాత్రం చాలా వాళ్ళు కరెక్ట్ గా అంచనా వేసుకున్నట్టు కాదు. దేశవ్యాప్తంగా ఇవాళ ఆఫ్టర్ డిమానిటైజేషన్ జరిగిందేంటి, జీఎస్టీ జరిగిందేంటి, బట్ ఓవరాల్ గా జరుగుతున్న పరిణామాలు బీజేపీని బాగా దెబ్బతీస్తున్నాయి. ఇటు మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం, బీజేపీ నుంచి కంప్లీట్ గా టీడీపీ విడిపోయి పక్కకి వెళ్తున్న నేపథ్యం, ఇక్కడ టీఆర్ఎస్ కూడా బీజేపీ మీద కేంద్రం మీద దాడి చేస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రస్తుతం టీడీపీ టీఆర్ఎస్ లేదా బిజు జనతా లాంటి పార్టీలు కొన్ని ఉన్నాయి. ఈ పార్టీలు ఇంకా ప్రస్తుతం కాంగ్రెస్ కి బీజేపీకి రెండుకి దూరంగా ఉండాలనే ఆలోచనలు ఉన్నాయి. బట్ ఈ పార్టీల మనోగతం రాబోయే రోజులు ఎలా ఉంటుంది, బట్ యాంటీ బీజేపీ ఫ్రంట్ అనే దానికి మాత్రం కొంత ఊతమిచ్చే విధంగానే ఈ రిజల్ట్ కనిపిస్తా ఉంది. పరితోష్ రైట్, థ్యాంక్ యూ విజయ్ గారు.